పురుషోత్తం రెడ్డి గారు మీరేం చెప్తారు, మీరేం చెప్తారు సార్? ఒకటి అందరికి నమస్కారం. బేసిక్ గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ చూశాను. ఓకే, చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ లో మొదటి ఓడ ఆయన వాడింది ఏంటంటే, శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సు మేరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాజధాని ఎంపిక చేశానని చెప్పేశాడు. ఇంత అబద్ధాలు చెప్పచ్చా? శివరామకృష్ణ ఆ శ్రీరామకృష్ణయ్యే అంటారు ఎప్పుడు చూసినా, ఆయనకి పేరు కూడా తెలియదు, ఎందుకంటే ఆయన పట్టించుకోలేదు కాబట్టి. ఆయన కమిటీ అంతా నారాయణ కమిటీ, సుజనా చౌదరి కమిటీ. నేనేమంటానంటే రాజకీయాల్లో దమ్మున్న రాజకీయాలు చేయాలి. నువ్వు ఒక విధానాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు దానికి నష్టం వచ్చినా లాభం వచ్చినా దాన్ని పేస్ చేయడానికి లీడర్ సిద్ధంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు శివరామకృష్ణ సిఫార్సును పాటించడానికి ఇష్టం లేదు, అందుకు పోటీగా ఆయన నారాయణ కమిటీని వేసుకున్నాడు. సంతోషం, ఎస్, నారాయణ కమిటీ కరెక్ట్ అని దమ్ముంటే ముందు వెళ్ళిపోవాలి. తప్పోప తర్వాత ప్రజలు తెలుస్తారు, చరిత్ర నిర్మిస్తుంది. కాబట్టి కాలక్రమేణ శివరామకృష్ణ కమిటీకి ఇమేజ్ వస్తా ఉంది కాబట్టి ఆయన సిఫార్సు మేరకు రాజధాని ఎంపిక చేశానని చెప్పేస్తాడు. ఇది రాజకీయాల్లో మంచిది కాదు, ప్రజలకు తెలుసు. ఇది మొదటి అంశం. పోలవరం లేటెస్ట్ అప్డేట్స్ పొద్దాము. పోలవరానికి సంబంధించి రెండు పాయింట్లు చెప్పాలి. మొట్టమొదటి, పోలవరం ఆలస్యం ఎందుకు అవుతోంది, నిన్న జరిగిన పరిణామాలు. మొట్టమొదటి నుంచి మీకు పోలవరం గురించి మాట్లాడుతూ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆయన మాలాంటి వాళ్ళు మొత్తుకున్నాం, ఆయన అయితే స్పెసిఫిక్ గా చెప్పాడు, అసలు పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవడం మొదటి తప్పు, తీసుకుంటే పోయారు బో, ఈయన అడ్వాన్స్ డబ్బులు తీసుకుని అడాక అమౌంట్ గా 17,000 కోట్లు అంటే దాని అర్థం అదే అంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ఆ తర్వాత కేంద్రం చుట్టూ తిరిగే పని వద్దు, ఈయన అడ్వాన్స్ డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టి బిల్లులు పెట్టి తీసుకునే పద్ధతి అన్న ఒప్పుకో ఉండాలి ఎగ్జిక్యూటివ్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు. అది ఏమి లేకుండా కేంద్ర ప్రభుత్వం రెండోది, కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రాష్ట్రానికి ఇవ్వలేదు, అది మనం గమనంలో పెట్టుకోవాలి. చంద్రబాబు గారు ఆన్ రికార్డ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏం చెప్పాడో తెలుసా? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి సవాల్ చేస్తూ, నా ఇమేజ్ ఎంత ఉందంటే ఢిల్లీలో నా కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం పోలవరం ఇచ్చింది అంటాడు. అంటే నా కెపాసిటీ ఏంటంటే, నా మాటకి విలువ ఎంత ఉందంటే కేంద్ర ప్రభుత్వం నేను అడిగితే ఇచ్చేసింది, నాకు ఎగ్జిక్యూటివ్ చేసే బాధ్యత అన్నాడు. నా క్రెడిబిలిటీ ఢిల్లీలో అంత ఉంది అన్నాడు. అంటే అర్థం ఏంటి, మనం అడిగి మరీ తీసుకున్నాము, ఎగ్జిక్యూటివ్ బాధ్యత అనేది మనం గమనం పెట్టుకున్నాం. అంత కెపాసిటీ ఉన్న వాళ్ళు ఈయన అడ్వాన్స్ డబ్బులు తీసుకునే ఒప్పందం ఎందుకు కేంద్ర ప్రభుత్వం చేసుకోలేకపోయారు? ఇది మొదటి అంశం. నాకు ఈరోజు ఒక అంశం కూడా క్లారిటీ కావాలి సార్. రాష్ట్రం అడిగితే కేంద్రం ఇచ్చిందా, కేంద్రం మాకు వద్దనుకొని రాష్ట్రానికి చేతిలో పెట్టిందా? ఎందుకంటే జాతీయ ప్రాజెక్ట్ ఇది. ఎవరు మోసం చేశారు ఈ రాష్ట్ర ప్రజలను అనేది? ఎందుకంటే ఈరోజు ఆలస్యం అవుతోందంటే రాష్ట్రం పైన కేంద్రం, కేంద్రం పైన రాష్ట్రం, ఒకరిపైన ఒకరు చెప్పుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. మీరు నిధులు ఇవ్వలేదు కాబట్టి ఈ రకంగా జరుగుతోందని రాష్ట్రం అంటుంది. మీ చేతిలోకి తీశారు కట్టుకోండి, ఏం చేస్తారు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మాత్రమే చూస్తుంది అని చెప్తుంది కేంద్రం. పూర్తి స్థాయిలో ఈరోజు వరకు సవరించిన అంచనాలు ఆమోదం లేదు. ఎవరిది బాధ్యత? ఇప్పుడు అసలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే చర్చలేదు కదా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకుండా వాళ్ళే పెట్టుకుంటే ఆ డయాఫ్రామ్ వాళ్ళేంటో, ఆలస్యం ఏంటో, అవన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఆ తిప్పలతో పడి ఉంటారు, ఎట్లా ఎయిమ్స్ కట్టారో, ఎట్లా తిరుపతిలో ఐఐటి కడతారో, అటు కట్టుండే వాళ్ళు. కానీ ఈ రోజు మనం తీసుకోవడం వల్ల మనకు వాళ్ళకి కోఆర్డినేషన్, కమిటీలు, గందరగోళం, ఒక రిపోర్ట్లు ఇవన్నీ సహజంగా వస్తాయి. అంటే పాయింట్ రెండు ఉదాహరణలు చెప్తాను. ఒకటి, చంద్రబాబు గారు ఆన్ రికార్డ్ అసెంబ్లీలో నేనే అడిగి తీసుకున్నానని చెప్పాడు. నీతి ఆయోగ్ కూడా చెప్పింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కోరిక మేరకు మేము సిఫార్సు చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి ఏమని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన అడిగిన రిక్వెస్ట్ మేరకు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత ఇవ్వచ్చు అని నీతి ఆయోగ్ సిఫార్సు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునింది. అంటే రెండు చోట్ల చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం అడిగితేనే కేంద్రం ఇచ్చింది అనేది క్లియర్. దాంట్లో మళ్ళీ దొంగతిరుడు సమాధానం అవసరం లేదు. ఇది మొదటి అంశం. అసలు లేటెస్ట్ ఆంధ్ర మన పోలవరానికి సంబంధించి ఈ రోజు 72%, 50% తొందరగా పూర్తి కాలేదు. నా పాయింట్ ఏంటంటే పోలవరానికి సంబంధించి ఈశ్వర్ గారు ఒక పాయింట్, 51 కిలోమీటర్ల పొడవు, 2 కిలోమీటర్ల వెడల్పుతో విద్రుతంగా 70-80 లక్షల క్యూసిక్ల ప్రవాహంతో వచ్చే ఏరియా, అక్కడ మనం డ్యామ్ కడుతున్నాం. అడ్డంగా కట్టినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత జాగ్రత్తగా చేయాలి? ఈరోజు ఏం మాట్లాడుతున్నారు కొన్ని ఛానల్లో కూర్చొని, 152 అడుగులు నీళ్లు ఎందుకు పెట్టరు, ఎప్పుడైనా పెడతారంటే ప్రోటోకాల్ ఉంటుంది డ్యామ్ సెక్యూరిటీలో. ఏదైనా ఇట్లాంటి ప్రాజెక్టులు కట్టేటప్పుడు దఫదఫాలుగా పెంచుకుంటూ పోతారు. 152 అడుగుల ఎత్తు అన్నది ఈ రోజు నిర్ణయించింది కాదు, బీజేపీ నిర్ణయించింది కాదు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 152 అడుగులు ఫిక్స్డ్. ఆ రోజు నుంచి ఈ రోజు 152 అడుగులు ఎవరూ మార్చలేదు. దీనిపైన చాలా చర్చలు జరిగినాయి. రెండోది, ఒక్క అడుగు మార్చాలన్నా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు, కేంద్ర ప్రభుత్వం వేసే కమిటీ నిర్ణయిస్తేనే అడుగులు మార్చడం. కానీ ఇప్పుడు డయాఫ్రామ్ వాల్ ఉంది సార్, డయాఫ్రామ్ వాల్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంత డిసిషన్ ఎందుకు తీసుకోలేకపోతా ఉంది? కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి, సంకేత కమిటీలకు అన్ని ఒప్పించి నిర్ణయం తీసుకోవాలి. అంటే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా, పోలవరం అథారిటీతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవడానికి స్కోప్ లేదు. అలాంటి ఒక చట్టంలో ఉన్నప్పుడు ఎత్తుమట్టం తగ్గించేస్తామని చెప్తారు? 152 అడుగులు పక్కా కడుతున్నారు,
135 అడుగుల వృత్తిలో మొదటి దశలో నీళ్లు నిలపుతున్నారు. ఆ తర్వాత క్రమేణా మనం నిర్వాసితులను క్లియర్ చేసుకుంటా పోయి 152 అడుగులు పెడతాం. 152 అడుగుల్లో ఏదో రిజర్వాయర్ కిందకి మార్చేశారు, కేంద్రము రాష్ట్రం కుమ్మక్కైందన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే కేంద్రానికి తెలియకుండా రాష్ట్రం ఆ పని చేస్తే కేంద్రం కూడా కుమ్మక్కైనట్టే కదా లెక్క. అసలు ఇంకో పాయింట్ చెప్తాను, అసలు పోలవరం గురించి కనీస ప్రాథమిక జ్ఞానం ఉండేవాడు అంటే అసలు రిజర్వాయర్ ఏంటి తెలుస్తుంది. ఈ రోజు కాటన్ బ్యారేజ్ ఉంది ఈశ్వర్ గారు రాజమండ్రి దగ్గర, దాని కెపాసిటీ ఎంతో తెలుసా? 1.5 టిఎంసీ. కానీ దాని కింద ఆయుకట్ ఎంతో తెలుసా? 10 లక్షల ఎకరాలు. ఒక టిఎంసీకి మీకు తెలుసు 15,000 ఎకరాలు పైన పండుతుంది. 1.5 టిఎంసీలో ఉన్నటువంటి కాటన్ బ్యారేజ్ లో 10 లక్షల ఎకరాలు ఎట్ వస్తుందంటే పోలవరం 120 రోజులు ప్రవాహంలో ఉంటుంది. కాబట్టి పోలవరం డ్యామ్ అనేది నీటి నిల్వ ప్రాజెక్టు కాదు, నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్ట్ లాగా నీటి నిల్వ ప్రాజెక్టు కాదు. పైపెచ్చు నిపుణులు కోస్లా కమిటీ ఒకటి చెప్పింది, నేను చెప్పిన 51 కిలోమీటర్ల పొడవు 2 కిలోమీటర్ల ఎడవద్దులతో ఉధృతంగా ప్రవహించే ఏరియాలో ఇన్ ద డేస్ లో 30 టిఎంసీ లో ఎవాపరేషన్ అయిపోతుందంట. జియాలజిస్టులు స్టడీ చేశారు, అంటే ఇంకిపోతుంది నీళ్లు. అంటే పోలవరం డ్యామ్ అనేది నీటి రిజర్వ్ నిల్వ ప్రాజెక్ట్ గా వచ్చిన నీళ్లు వచ్చి డైవర్ట్ చేసుకోవాలి. పోలవరం కుడి కాలువ 17,500 క్యూసిక్లు, ఎడమ కాలువ 17,500 క్యూసిక్లు, మొత్తం రోజుకి 3 టిఎంసీల నీళ్లు డ్రా చేసుకునే దానికి 132 అడుగుల్లోనే వస్తాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని 135 అడుగుల ఎత్తులో 41.5 మీటర్లలో మొదటి దశలో నీళ్లు నిలపుతారు. ఆ దానికి అయ్యే ఖర్చు ఏదైతే నిర్వాసితులు ఉన్నారో 17,500 కోట్లు కేంద్రం ఇస్తే నిర్వాసితులు క్లియర్ చేసేసి ఆ డ్యామ్ క్లియర్ చేసేస్తే ఉభయ కాలువలకు కుడి కాలువ ఎడమ కాలువ విశాఖపట్నం కృష్ణా డెల్టాకు 360 టిఎంసీలు తీసుకునే నీళ్లు తీసుకోవచ్చు. ఈ ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో అసలు డ్యామ్ సేఫ్టీతో సంబంధం లేకుండా 152 నీళ్ళు ఎట్ట పెట్టారండి? అంటే ఎట్ట పెడతారు? లక్ష మందిని క్లియర్ చేయకుండా నీళ్ళు ఎట్ట పెడతారు? కాబట్టి రెండోది 17,500 కోట్లు అద్భుతంగా కేంద్రాన్ని అభినందిస్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తాను. ఇది అడాక్ అమౌంట్ అంటారు. అడాక్ అమౌంట్ అంటే ముందే కేంద్రం డబ్బులు ఇవ్వడం. ఇంతవరకు సాధించలేదు కదా. మేమైతే వ్యక్తిగతంగా ఈశ్వర్ గారు ఈ వైసీపీ అధికారులకు వచ్చినప్పటి నుంచి పర్టికులర్ నాకు చనువు ఉన్న రామకృష్ణారెడ్డి గారితో 100 సార్లు చెప్పాను, అడాక్ అమౌంట్ అడగండి, చంద్రబాబు గారు తప్పు చేశారు, మనం డబ్బు పెట్టు. ఈశ్వర్ గారు నేషనల్ ప్రాజెక్ట్ కూడా రాష్ట్ర ప్రాజెక్ట్ నుంచి డబ్బులు అలాట్ చేస్తారు, రాష్ట్ర ప్రాజెక్ట్ నుంచి డబ్బులు అలాట్ చేసి మళ్ళీ కేంద్రం చుట్టూ మళ్ళీ గర్వంగా చెప్తారు ఆ దేవుని ఉమావేశ్వరరావు అంటే ఏమని చెప్పులేరుగా తిరిగాము. సంకల్ప ఎవరు పెట్టుకున్నారు సంకల్ప ఫైల్స్? వాళ్ళ చేతిలో ఫైల్ పెట్టేసి నువ్వేం తిరగడం ఏంటి? అది గొప్పతనమా? అడగాలి కేంద్ర ప్రభుత్వాన్ని. మీ చేతిలో నుంచి మేము ఎగ్జిక్యూటివ్ బాధ్యత తీసుకున్నప్పుడు మాకు అడాక్ డబ్బులు ఇవ్వండి, మన కాంట్రాక్టింగ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ డబ్బులు ఇస్తున్నాం కదా ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ప్రభుత్వానికి ఇవ్వలేరా? అడిగి తీసుకోవాలి. ఈరోజు కేంద్రం ఒప్పుకునింది కదా, మీరు ఎందుకు ఒప్పుకోలేదు? ఇంకా చివరి పాయింట్ చెప్తాను, కేంద్రంతో రాష్ట్ర సంబంధాలపైన ఎవరు ఉపన్యాసాలు చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన వెంటనే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు గుర్తుంటే, మోడీ గారిని అభినందించి మనము కేంద్రంలో ఎవరికి మెజారిటీ రావదనుకున్నాము, మనకు 25 సీట్లు వస్తే వాళ్ళని ఆ మెజారిటీ మన సీట్లు ఉపయోగించుకొని బేరసారాలు అడిగే కెపాసిటీ ఉంటుంది అనుకున్నాం. ఆ పరిస్థితి లేదు, కేంద్రంలో బీజేపీ ఫుల్ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు మన పని ఏంటంటే అడుగుతూ ఉండడమే. దీన్ని చాలా మంది ఎటకారం చేశారు, అడుక్కుంటూనే పోతామన్నారు చేశారు. నా పాయింట్ ఏంటంటే ఏ స్టైల్లో కేంద్రంతో ఉండాలనేది ఎవరి ఇష్టం వాళ్ళదండి. స్టైల్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయింది అనేది ప్రమాణం. ఇప్పుడు చంద్రబాబు గారు 4 ఏళ్ల పాటు సావాసం చేసినాడు, సావాసం ఎట్ట సావాసం, ఏగ వాళ్ళనేకుండా మోడీ గారిని సమర్థించాడు. అదే మోడీ గారిని ఎట్లా పడితే చివరి సమర్థించాడు. ఓకే, మీద ఒక మోడల్, ఆ మోడల్లో 50 పైసా ప్రయోజనం రాష్ట్రానికి వచ్చిందా?